शुक्लांबरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविज्ञो उपशांतये ओम श्री गुरुभ्यो नमः। नमस्ते अंडी, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. మీరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, కొన్ని కొన్ని రాశులలో జన్మించినటువంటి వారండి. అయితే నేను ఒక విషయం నేను గమనించిన విషయం ఏంటంటే, 23-24 సంవత్సరాలలో నా దగ్గర కొన్ని లక్షలలో కరెక్షన్స్ వచ్చి ఉంటారు దాదాపుగా. నేను చెప్తున్నాను కదండి, మీరు నా దగ్గరకు వచ్చారనుకోండి, కరెక్షన్ తీసుకోవడానికి నా దగ్గరకు వస్తే మీ డీటెయిల్స్ అన్నీ నా దగ్గర ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. ఇప్పటివరకు ఎన్ని లక్షల మంది ఉన్నారని నాకు ఆ ఎక్సెల్ అనేది ప్రతిదీ నిండిపోతూనే ఉంటుంది, ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెరిగిపోతూనే ఉంటుంది. అంతమంది లిస్టు నా దగ్గర ఉందండి, ఏ జిల్లా, ఏ రాష్ట్రం, ఏ దేశం, ఏ కంట్రీ నుండి వచ్చిన వాళ్ళు అంతా ఫీడ్ అయి ఉంటుంది. మీరు ఏదైనా చెప్పారనుకోండి, అది ఓపెన్ చేసి చూస్తే తెలిసిపోతుంది నన్ను నాకు. అయితే దీంట్లో నేను చూసినప్పుడు ఒక్కొక్క సంవత్సరం, ఇప్పుడు 2020 ఉంది అనుకోండి, 2021, 2022, 2023, 2024, 2025 ఇట్లా అన్ని సంవత్సరాలు ఉంటాయి నా దగ్గర. అయితే దీంట్లో మేల్ కేటగిరీ, ఫీమేల్ కేటగిరీ తీస్తాను నేను ఫస్ట్. అయితే దీంట్లో నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏంటంటే, మాకు ఉద్యోగాలు వచ్చాయని విదేశాలకు వెళ్ళిపోయామని చెప్పేసి, ఈ సంవత్సరం దీనిలో ఉద్యోగం వచ్చిందని చెప్పేసి, తర్వాత ఇట్లా రకరకాలుగా చెప్తుంటారండి, ఇది దీంట్లో మాకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పేసి ఇట్లా ఈ రకంగా చెప్తుంటారు. అంటే ప్రతి విషయాన్ని కూడా నేను పక్కకు రాసిపెట్టుకుంటానండి, ప్రతి విషయం గొప్పదేనండి, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఏదో వచ్చారు, రాసిచ్చాము, వెళ్ళిపోయారు, అది అంతే అంటే కుదరదు, ఎందుకంటే అవసరం లేదు. దీనివల్ల మీకేం ప్రయోజనం, నాకేం ప్రయోజనం? మీరు నా దగ్గరకు వచ్చారంటే ఒక ప్రయోజనాన్ని పొంది ఉండాలి, మీరు కలగాలి, ప్రయోజనం కలగాలి. ఈ ప్రయోజనం ఎలా కలిగిందని నాకు తెలియాలి, ఆ ఫార్ములా ఉంటుంది. అందుకే చెప్తున్నానండి, ఎందుకంటే మన దగ్గరికి వచ్చే వాళ్ళ సమాచారం చాలా మంచిదండి, దాని ద్వారా మనం అనుభవపూర్తిగా కొన్ని ఇవ్వచ్చు, కొన్ని ఫార్ములాలు ఇవ్వచ్చు. ఒకతనికి వివాహం కావట్లేదని వచ్చాడు ఉదాహరణకి, వివాహం మీకు అతను ఏం చెప్పాడంటే, అతను ఆదుర్త నాకు ఒక ఇబ్బంది పెట్టేసింది. అతను ఏంటంటే, ఆదుర్త ఆదుర్త బాగున్నాను అతనికి, సార్ నాకు వివాహం కావట్లేదు, ఏం చేయమంటావు, నాకు వివాహం కావట్లేదు, అసలు నేను చెప్పేది వినిపించుకోవట్లేదు, ఎన్నో సంబంధాలు చూశాను సార్, అసలు ఒక్క వివాహం జరగట్లేదు, ఇలా ఆదుర్తగా చెప్పేస్తున్నాడు. అంటే మనిషి ఒక్కగాడు నిలవడు, నిలకడగా ఉండడు. నాకు వివాహం అయితే నీకు 2 లక్షలు ఇస్తా సార్ అన్నాడు. ఏంటో మరి ఆ 2 లక్షలు ఏందో, ఎందుకు ఇస్తాడో నాకు అర్థం కాలేదు. అంటే అతని ఆలోచన విధానం అలాగే ఉంది, నిదానంగా లేడు మనిషి, నిదానంగా అసలే లేడు. నేను 2 లక్షలు ఇస్తాను సార్, నాకు అట్లలోకి నీకు 2 లక్షలు ఇస్తాను అంటే కొంచెం అప్సెట్గా కూడా ఉన్నాడు, మైండ్ సెట్ మొత్తం చేంజ్ అయిపోతుంది అతన్ని. వాళ్ళ తల్లిదండ్రులు పిలిచాను, ఇతను ఒక 5 మినిట్స్ కూర్చోబెట్టు నేను మాట్లాడతానని చెప్పాను. అతని జాతకాన్ని చూస్తే తనకి ఒక చిన్న రెమెడీ, అతను నివసిస్తున్నటువంటి స్థలం నుండి ఒక 14 యోజనాల దూరంలో ఒక టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్లో శివాలయంలో నేను చెప్పినటువంటి వాడితో పూజలు జరిపించుకోండి, ఒకే ఒక పౌర్ణమి చేయండి అని చెప్పాను. చేసిన తర్వాత అతను మామూలు స్టూడెంట్ కాదండి, మామూలుగా నేను ఏంటంటే చదివి సైకలాజికల్గా డిప్రెషన్కు గురైపోయాడు. బీటెక్లో గోల్డ్ మెడలిస్ట్, ఇంటరు స్టేటులో ఏదో మొత్తానికైతే ఏదో చెప్పారు వాళ్ళ తల్లిదండ్రులు, స్టేటు ఫస్ట్ అని కాదు కానీ ఏదో చెప్పారు. అంటే మార్క్స్ ఇన్ని 3rd or 4th వాళ్ళ మండలంలో ఫస్ట్ వచ్చాడంట. ఆ పిల్లవాడు ఏంటంటే ప్రతిదానికి స్ట్రెస్, ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు ఎవరితో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన పిల్లల్ని ఎంత అల్లారు ముద్దుగా పెంచితే, ఎంత చక్కగా ఒక్క మాట అనకుండా పెంచామనుకోండి, రేపు మనం ఏదన్నా ఒక పెరిగి పెద్ద ఒక్కొక్క మాట అంటే చాలండి, వాళ్ళు మనసులో పెట్టుకొని పిచ్చివాళ్ళుగా తయారవుతారు. అంత సెన్సిటివ్గా పెంచకూడదండి పిల్లల్ని, అలవాటు చేయాలి వాళ్ళని, అలవాటు చేయాలి. అలా పెంచితే మాత్రం చాలా తప్పది, మీరు ఉన్న రోజును సుఖంగా బతుకుతారు. మీరు తప్పున ఏదైనా ప్రాబ్లమే మీరు తప్పుకున్నారనుకోండి, పిల్లల పరిస్థితి ఏంటి? సరే మగవాళ్ళు అంటారు, మీరు ఆడపిల్లల పరిస్థితి ఏంటండి? మీరు ఇక్కడ ఒక పని చేత కాకుండా చేశారు, అసలు ఏం ముట్టుకొని ఇవ్వలేదు, రేపు అత్తగారింటికి వెళ్ళిపోతే ఎలా చేస్తుంది మరి, ఏంటి పరిస్థితి ఏంటి గుర్తుపెట్టుకోండి. అందుకే పిల్లల్ని సున్నితంగా పెంచకూడదు, రఫ్గానే పెంచాలి. మీరు సంపాదించే ఆస్తులను కాపాడుకోవాలన్నా కూడా రఫ్గానే ఉండాలి. అతనికి ఏంటంటే అల్లారు ముద్దుగా పెంచి ఆ స్ట్రెస్ ఎక్కువగా అయిపోయింది ఆ అబ్బాయికి,
అయిపోయి వివాహము కావట్లేదని ఒక ఉద్దేశంతోనే అబ్బాయి స్ట్రెస్లో పడిపోయాడు, మొత్తం పిచ్చివాడుగా తయారైపోయాడు. నేను మళ్ళీ పూజలు చెప్పి నేను ఆ రెమెడీ చేసి అతని పేరు సరి చేసి పర్ఫెక్ట్గా రాయడం ద్వారా అతను మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చాడండి. వచ్చేసి ఇప్పుడు చక్కగా సిండికేట్ బ్యాంకులో జాబ్ చేస్తున్నాడు. ఆ బ్యాంకులో జాబ్ క్లర్క్గా జాబ్ చేస్తున్నాడు. ఇప్పుడు కొంచెం కుదురుగా ఉన్నాడు. చక్కగా అతను ఏంటంటే ఉదయం లేచి ముఖం గిట్ల కట్టుకొని డైరెక్ట్ వచ్చి జాబ్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసి హ్యాపీగా ప్రశాంతంగా వివాహం అయింది. చాలా హ్యాపీగా ఉన్నాడు. అంటే మార్పు సహజం అండి, ఖచ్చితంగా జరుగుతుంది, ప్రతి ఒక్కరికి జరుగుతుంది. మార్పు లేని జీవితం ఉండదండి, గుర్తుపెట్టుకోండి. జీవితం ఉన్నప్పుడు ఏదో ఒక మార్పు జరగవలసిందే, జరుగుతుంది కూడా. నేను చెప్పేది అదండి. అదేవిధంగా నా దగ్గరకు వచ్చిన వాళ్ళలో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అన్నీ డివైడ్ చేస్తాను ఏ సంవత్సరంలో ఎవరు. ఇప్పుడు మనకు కొంతమంది ఇప్పుడు పోయిన సంవత్సరంలో 10th రిజల్ట్ వచ్చాయి, ఎక్కువగా బాలికలే విజయం అంటారు, కొందరు బాలుడే విజయం అంటారు. అంటే ఆ సంవత్సరానికి బాలికదే పై చేయి ఉంటుంది, మరి బాలుడు ఉండదు. అలాగా ఇప్పుడు ఈ సంవత్సరంలో 2022 సంవత్సరంలో ఎక్కువగా లేడీస్కి ఆడవారికి అద్భుతాలు జరుగుతాయి ఈ సంవత్సరం, గుర్తుపెట్టుకోండి. మీరు ఏ పాయింట్ అయినా నా నుండి మీరు విని రాసిపెట్టుకుండా జరుగుతుంది ఈ సంవత్సరం. మహిళలకే ఎక్కువగా అభివృద్ధి అనేది ఉంటుంది ఈ సంవత్సరం 2022. వాళ్ళ ద్వారా వ్యాపారాలు పెట్టండి, వాళ్ళు చదువుపించండి, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు చేయగలుగుతారు, అన్ని విధాలుగా గ్రీన్ సిగ్నల్ వాళ్ళకి. మహిళలకి ఎక్కువగా మహిళలకేనండి. అది నేను చెప్తున్నటువంటి రాసులలో జన్మించినటువంటి వారికి. గల మొట్టమొదటి రాశి మిథున రాశి. గురువు దశమ స్థానంలో ఇప్పుడు ప్రజెంట్ గ్రహ సంచారం చేస్తున్నారు. దశమంలో గురువు అభివృద్ధిని కలిగిస్తాడు. శని అష్టమంలో ఉన్నాడు. అష్టమంలో ఉన్నటువంటి శని వారిని విజయవంతులుగా తీర్చిదిద్దుతాడు. లాభంలో ఉన్నటువంటి రాహు ఆకస్మికగా ధనయోగాన్ని కలిగిస్తాడు. కేతు పంచమ స్థానంలో ఉన్నాడు. ఈ సంవత్సరం కూడా చాలా బాగుందండి. ఆదాయం 11, వ్యయం 5, రాజపుజ్యం 2, అవమానం 2గా ఉంది మిథున రాశి వారికి. చాలా ఎక్సలెంట్. మిథున రాశిలో పుట్టినటువంటి మహిళలు చాలా అభివృద్ధి పరులండి. మిథున రాశిలో పుట్టినటువంటి ఆడవారు ఎవరైనా కూడా, పెళ్లి కాని వారైనా, పెళ్లి అయినటువంటి వారైనా, మిథున రాశి వారికి ఉద్యోగం కావాలంటే ఉద్యోగం తప్పకుండా వస్తుందండి. ఇంకొక విషయం అండి, నా దగ్గరకు ఒక ఆవిడ కరెక్షన్కు తీసుకున్నప్పుడు ఈ సంవత్సరం బాగుంటుందమ్మా నీకు అని చెప్పాను. అవునా సార్ అని. అవునా మనం చూడు, ఈ 2022 సంవత్సరానికి చాలా బాగుంటుంది. రీసెంట్గా ఇచ్చానండి కరెక్షన్స్. నా మాట మీద నమ్మకం కలిగి యాక్చువల్ ఏంటంటే ఆమె 2021లోనే బిజినెస్ స్టార్ట్ చేసింది, నడవట్లేదు. 2021 నుండి 2022 పడింది ఆమె బిజినెస్ పికప్ అయిందండి. ఆమె పెట్టిన బిజినెస్ ఏం పెద్ద లక్షల కోట్లు పెట్టి ఏం పెట్టలేదండి, చిన్నగా కరీస్ పాయింట్ స్టార్ట్ చేసింది. 2022 రాగానే బాగున్నది అన్నప్పుడు ఆమె వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంటి ఓనర్స్ ఆమెను కాల్ చేయమని చెప్పారు. ఇంటి ఓనర్ కాల్ చేయమని చెప్తే హైదరాబాద్ మహానగరంలో ఒక సెంటర్కి వెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టుకున్నారు. అక్కడ విపరీతంగా నడుస్తుంది బిజినెస్. ఇన్ని రోజులు నేను ఇక్కడే ఉన్నాను సార్, అసలు అందరూ తీసుకువెళ్ళేవారు, మళ్ళీ మళ్ళీ వచ్చి తీసుకుంటున్నారు, కానీ బిజినెస్ పికప్ లేదు. ఇప్పుడు ఇనుము ముక్కలు వేసాము, అయస్కాంతం పెట్టాము. ఇక్కడ ఎన్ని ఉంటే అన్నీ వస్తాయి. వేరే కాడ ఉన్న అయస్కాంతం దీనికి అయితే అటాచ్మెంట్ కాదు, చుట్టుపక్కల ఉన్నదే అవుతుంది. కాకపోతే ఏంటంటే ఫ్లోటింగ్ తక్కువ ఉంది అక్కడ. ఇప్పుడు ఈ మేడము అక్కడ పెట్టింది, వేరే ఇక్కడ నుండి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఇక్కడ పెట్టిందంట. తూర్పు ఫేసింగ్ షట్టర్ తీసుకుని పెట్టింది. చాలా ఎక్సలెంట్. అసలు వచ్చిన వాళ్ళు మినిమం 5-10 నిమిషాలు జొమాటో అయినా ఏదైనా కూడా అక్కడ నిలబడమే, నిలబడి పార్సల్స్ తీసుకోవడం. అసలు చాలా చాలా అదృష్టం అండి ఆ అమ్మాయికి. అసలు చాలా అదృష్టవంతులు అయ్యారు నిజంగా. వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు, పిల్లలు కూడా వర్క్ చదువుకుంటూ పిల్లలు, అంటే నా దగ్గరకు వస్తే ప్రతిదీ వింటానండి, అమ్మాయి పిల్లలు ఇద్దరు పిల్లలు బీటెక్ చదువుకుంటూ తల్లికి తల్లిదండ్రులకు సహకరిస్తూ, అసలు చాలా గ్రేట్ అండి. మంచి బిజినెస్ పాయింట్ అయింది, అక్కడ బాగా సంపాదిస్తున్నారు. నేను చెప్పాను 2022 కలిసి వస్తుంది మనం వ్యాపారం పెట్టు, ఏదైనా పెట్టుకొని చాలా బాగా కలిసి వస్తుంది. ఉన్నది తీసేయాలన్నారు, ఉన్నది తీసేయకు ఇదే పెట్టేసాయని చెప్పారు. ఇల్లు చేంజ్ చేశారు అంతే. 2021లో ఉన్నటువంటి వ్యాపారం ఇల్లు చేంజ్ చేసి ఆ షట్టర్ తీసుకున్నారు, పెట్టుకున్నారు. కొంచెం ఖర్చు ఎక్కువైంది అప్పుడు, కానీ ఇప్పుడు మంచి లాభాలలో ఉన్నారు. అలాగే కుంభరాశి. కుంభరాశి వారి కూడా ఈ సంవత్సరం బాగుంటుందండి. మహిళలకి తులారాశి, సింహరాశి, వృషభ రాశి. మిథున, కుంభ, తుల, సింహ, మరి వృషభ రాశి. వృషభ రాశి గురించి ఇంకా వేరే చెప్పడానికి ఏమి లేదండి. దీంట్లో పుట్టినటువంటి మహిళలు చాలా చాలా అదృష్టవంతులు. వీళ్ళకి వివాహాలు కనుక ఈ సంవత్సరం కనుక చేసుకున్నట్టయితే రాజయోగం వరిస్తుందండి. వీళ్ళకి అద్భుతమైనటువంటి యోగం జరుగుతుంది.
అంటే వాళ్ళకి కలిసి వచ్చే సంవత్సరంలోనే చేసుకోవాలి వివాహం యాక్చువల్గా. అలా చేసుకునేటువంటి వారు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉండదు, భార్యాభర్తల మధ్య విభేదాలు ఉండవు, ఏముండవండి. కాబట్టి ఈ మిథున, కుంభ, తుల, సింహ, వృషభ ఈ నాలుగు రాసులలో, మొత్తం ఐదు రాసులండి, ఐదు రాసులలో జన్మించినటువంటి వారు మహిళలు 2022 సంవత్సరంలో అదృష్టం వరించి వీరి మంచి అభివృద్ధి అనేది కూడా వీరికి కలగబోతుంది. మీ గురించి కానీ, మీ పిల్లల గురించి కానీ, మీ ఫ్యామిలీ గురించి కానీ పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి పర్సనల్గా కలిసే ప్రయత్నం చేయండి. అంటే ఫోన్ లైన్లోనే కలిసే ప్రయత్నం చేయండి, ఆన్లైన్లోనే నేను ఇస్తున్నాను. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.